ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి? నేనైతే ఖచ్చితంగా ఒక 70 సీట్లు తప్పకుండా వస్తాయని ఒక విశ్వాసం నమ్మకము నాకు కలిగింది, ఉన్నది ఇప్పుడు నాకు ఉంది. సీఎం ఎవరైతారు సార్ కాంగ్రెస్ పార్టీలో? ముఖ్యమంత్రి విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు ఒక విషయం తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. ఏంటిదంటే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. సపోజ్ టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్లో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో, లేదా పార్టీ కుటుంబ సభ్యులు కాని వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి వస్తే బాగుంటుందని బీఆర్ఎస్లో కూడా ఉన్న నాయకులు ఉంటారు, కానీ అక్కడ చెప్పుకునే అవకాశం ఉండదు, ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ. అట్లాగే బీజేపీలో కూడా అందరికీ కూడా ఉంటుంది అక్కడ, కానీ అక్కడ వాళ్ళ గలం ఇప్పుకునే అవకాశం బీజేపీలో ఉండదు. కాంగ్రెస్లో గలం ఇప్పుకొని స్వేచ్ఛ చెప్పుకునే ఒక అవకాశము కాంగ్రెస్ పార్టీలో 140 ఏళ్ళను తీసుకుంటే ఉన్నది. అందుకే మేము కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తలనొప్పి అది, ఎక్కువ ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో, అదే తలనొప్పి కదా. ఇప్పుడు మీ ప్రధాన ప్రతిపక్షం అదే అడుగుతుంది మీకు, ప్రత్యర్థిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అసలు మీ పార్టీలో సీఎం ఎవరు అని. నేను చెప్పుకోవడం తప్పు కాదు, నేను ఎవరమైనా చెప్పుకోవడం తప్పు కాదు, అడగడము తప్పు కాదు. ఇప్పుడు దేవుడి దగ్గర పోయి ఒకే మనిషి కోరికలు కోరుతాడా? ప్రజలందరూ దేవుని దగ్గర కోరికలు కోరుతారు. ఇంతమంది ప్రజలు ఎందుకు తప్పు కోరికలు కోరుతారు అని అనడం తప్పంటారా? మీరు కోరికలు కోరడం తప్పంటారా? కాబట్టి ఇది అందుకే ఇక్కడ అల్టిమేట్ కోరిక. రెండు విషయాలు మీరు